బట్ ఇది రామ్ గోపాల్ వర్మ గారు 2611 చేశారు కదా, చేసినాక మళ్ళీ అదే కంటిన్యూషన్ అవుతుందా లేకపోతే ఎందుకు చేసి? నాకు యాక్చువల్గా పర్సనల్గా ఆ సినిమా చాలా ఎక్స్ప్లాయిటేటివ్ అనిపించింది అంకుల్. అంటే ఎక్స్ప్లాయిటేటివ్ అంటే ఒక 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 జరిగిన దారుణాన్ని వాడుకున్నట్టు అనిపించింది. ఐ డిడెంట్ ఫైండ్ ఇట్ జెన్యున్. మీరు చూస్తే ఆ సినిమాలో విలన్స్ని కూడా కమర్షియల్ సినిమాలో విలన్స్లా క్లోజ్అప్లు ఇవి అవి. సో నాకు అది నచ్చలే. అఫ్కోర్స్ నానా పటేకర్ గారి నిజాయితీ గల స్పీచ్ చాలా అందంగా ఉంది, అది చాలా బాగుంది. ఆ చెప్తున్న ఫిలాసఫీ చాలా బాగా అనిపించింది. కానీ ట్రీట్మెంట్ ఎక్కడో కమర్షియల్ ఫిలిం లాగా ట్రీట్ చేశారు. అంటే ఇది జస్ట్ 1 ఇయర్ బ్యాక్ దుర్మార్గులు నిజంగా వచ్చి చేసిన పనిలా అనిపించలేదు. ఫెల్ట్ లైక్ 10 మంది కమర్షియల్గా తీవ్రవాదుల్లా తయారయ్యి కమర్షియల్ సినిమాలో బిహేవ్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ దట్ సీ, నేను బేసిక్గా ఒక హోప్ఫుల్ మనిషిని. జనరల్గా నార్త్లో ఎప్పుడైనా సరే 2611 గురించి మాట్లాడుకునేటప్పుడు జరిగిన దారుణం గురించి మాట్లాడతారు, కానీ ఆ దారుణం మధ్యలో వెలుతురేంటి, ఉన్న వెలుతురేంటి, ఆ చీకట్లో ఉన్న వెలుతురేంటి, దట్ టు మీ ఈజ్ తుకారాం ఓంబ్లే. చేతులు గన్ లేకపోయినా కూడా పట్టుకున్న యూనో, దట్ టు మీ ఈజ్ మేజర్ సందీప్ కృష్ణ. వేర్ ఇంకా మన సినిమాలో హోటల్ కారిడోర్స్ ఇవన్నీ మనం కొంచెం లైట్స్ చూపించాం, రియల్ లైఫ్లో అయితే పిచ్ బ్లాక్, స్మోక్, పిచ్ బ్లాక్, నో కరెంట్. అలా వాళ్ళు వెతకాల్సి వచ్చింది, అలా వాళ్ళ హాస్టేజెస్ని బయటికి తీసుకురావాల్సి వచ్చింది. జస్ట్ ఇమాజిన్ ఎంత డేంజర్, 5 ఎకర్ ప్రాపర్టీ అది. సో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. అన్ఫార్చునేట్గా పిచ్ బ్లాక్ ఉండే సినిమా మనం చూపిస్తాం, బట్ ఐ ఫెల్ట్ ఆ వెలుతురు అనేది మనం ప్రజెంట్ చేయాలనిపించింది. వి వాంటెడ్ టు మేక్ అ హోప్ఫుల్ ఫిల్మ్. Okay.